Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇక్కడ ఉండలేరు, అక్కడికి వెళ్ళలేరు. టీడీపీలో చేరిన నేతల వింత పరిస్థితి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. చాలామంది నాయకులు పార్టీకి దూరంగా ఉన్న విషయంపై తాజాగా నివేదిక అందుకున్న చంద్రబాబు, ఈ నేతల పనితీరు, వారి గ్రాఫ్ కూడా నచ్చడం లేదు. అంతేకాదు, వారి పరిస్థితి తెలుసుకుని ఆయన ఏం చేయాలనే ధోరణిని ప్రదర్శిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. విషయంలోకి వెళితే ఎన్నో ఆశలతో, అంటే రెండోసారి కూడా పార్టీ అధికారంలోకి వస్తుందనే ఆశతో చాలామంది వైఎస్ఆర్సీపీ నేతలు, కొందరు వైఎస్ఆర్సీపీలోకి రావాలనుకున్న నేతలు కూడా చంద్రబాబు చెంతకు వెళ్లారు. అయితే రెండోసారి అధికారంలోకి వస్తుందని అనుకున్న టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. అంతేకాదు, కీలక నాయకులు ఓడిపోయారు. దీంతో ఈ పార్టీలో చేరి పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు, చాలామంది యువనేతలు కూడా ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. వీరిలో శ్రీకాకుళం జిల్లా రాజం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్, చిత్తూరుకు చెందిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, విజయవాడకు చెందిన జలీల్ ఖాన్, కర్నూలుకు చెందిన పాండ్య మాజీ ఎమ్మెల్యే గౌరచరిత, అదే జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి దంపతులు, విజయనగరం జిల్లాకు చెందిన మరో కేంద్ర మాజీ మంత్రి వైరచర్ల కిషోర్ చంద్రదేవ్, నెల్లూరుకు చెందిన మరో మాజీ మంత్రి పనబాక లక్ష్మి, ఇలా చాలామంది నాయకులు గత ఎన్నికలకు ముందు టీడీపీలోకి వెళ్లి అక్కడ పోటీ చేసి ఓడిపోయారు. వీరంతా ఎన్నికల తర్వాత టీడీపీలో ఉన్నప్పటికీ వారి మనసు మాత్రం వైఎస్ఆర్సీపీలోనే ఉందని అంటున్నారు. వీరిలో ఒక్క మురళి తప్ప మిగిలిన వారంతా కూడా క్షణిక ఆవేశంలో వైఎస్ఆర్సీపీని విడిచామని, అక్కడే ఉండి ఉంటే మంచి ఛాన్సులు దక్కి ఉండేవని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి రావాలని వారు ప్రయత్నిస్తున్నా, పార్టీలో ఇప్పటికే తామర తంపరగా నాయకులు ఉండడంతో వీలు లేదని సీఎం జగన్ తలుపులు మూసేశారు. ఈ నేపథ్యంలోనే వారంతా టీడీపీలో అయిష్టంగానే కొనసాగుతున్నారనేది టీడీపీ అధినేత చంద్రబాబుకు అందిన సమాచారం. ఈ క్రమంలోనే ఈ నేతలంతా గత ఏడాది కాలంగా పార్టీలో యాక్టివ్గా ఉండడం లేదని, ఏ కార్యక్రమానికి హాజరు కావడం లేదని కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. పోనీ మిగిలిన వారైనా ఆయా నియోజకవర్గాల్లో యాక్టివ్గా ఉందామంటే వీరిని పార్టీ అధిష్టానం తొలగించలేదు. దీంతో ఎలాంటి పదవులు లేకుండా తామెందుకు పార్టీ కార్యక్రమాలు చేయాలని మిగిలిన వారు మౌనం పాటిస్తున్నారు. దీంతో రెంటికి చెడ్డ రేవడి మాదిరిగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఉందని చంద్రబాబుకు సమాచారం. మరేం చేస్తారో చూడాలి.